పరిస్థితుల్లో అయినా ఏ పరిస్థితుల్లో మన మీదకి లేచినప్పుడు, అంటే మన మీదకి అగెయిన్స్ట్ గా ఉన్నప్పుడు, మనకి తెలియకుండా ఏ పరిస్థితిలో ఏమైతుందో తెలియనప్పుడు, అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు ఏ సమయంలో ఎవరు ఎలాగా మనకి తిరుగుబాటు చేస్తారు, మన మీద తిరుగుబాటు చేస్తారో తెలియదు. ఈ రోజు మనకి స్నేహంగా ప్రేమతో ఉన్న వాళ్ళు తర్వాత రోజు ఏం చేస్తారా అంటే మనకి శత్రువులుగా మారుతారు. అందుకనే మన చేతుల్లో ఉండదు, మన పరిస్థితులు మన చేతుల్లో ఉండదు. అందుకనే అంటే భూమి ఆకాశంను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో మనం బయటికి రావడానికి రాగలము. అంటే దాని యొక్క ప్రధాన కారణం ఎవరై అంటే దేవుడు మాత్రమే. ఆయన మనకు తోడై ఉంటుంది. ఈ యొక్క వింటూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ పరిస్థితులు ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి శత్రువులుగా మనం అనుకుంటాం కొన్నిసార్లు, కానీ వాళ్ళతోనే దేవుడు ఏం చేస్తాడంటే నీకు నీకు భోజనపు బల్లని సిద్ధపరుస్తాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే నీవు ఆయన్ని అనుకున్నప్పుడు, నీవు ఏ రిలేషన్షిప్ అయినా, అది నీ యొక్క భర్తతో అయినా, నీ భార్యతో అయినా, నీ స్నేహితుడితో అయినా, ముందుగా ప్రధానముగా ఏముండాలి అంటే ఆ రిలేషన్షిప్ లో, ఆ సంబంధంలో దేవుడు ఉన్నప్పుడు నీ మీదకి ఎవరు ఏ సమయంలో లేస్తారో తెలియదు, కానీ నీకు మొదటిగా దేవునికి ప్రతినిధిచ్చే ఫ్రెండ్ అయినా, ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినా, కావే భర్త అయినా, భార్య అయినా, బంధములో దేవుణ్ణి పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు తోడుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు నీ మీదకి శత్రువులుగా, నీకు నీ మీదకి అధికారం చలాయించినా, నీ మీదకి అగెయిన్స్ట్గా ఇక ఏమంటారంటే నీ మీదకి లేచినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు నీ తోడు ఎవరు కాబట్టి ఫలానా మనిషి కాదు, నీ తోడు ఎవరంటండి దేవుడు కాబట్టి నీకు సహాయం కలుగుతుంది. తప్పక నీవు బయటకు వస్తావు. షలోం, ప్రైజ్ ది లార్డ్.